ప్రస్తుతం జరగబోతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. అంటే ఇటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు సంబంధించి ప్రోత్సాహకాలు అందించడం అనేది శరమామూలుగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ప్రోత్సాహకాలకు సంబంధించి ఏకగ్రీవాలు అవి నిజంగా నిజమైన ఏకగ్రీవాలు జరుగుతాయా, లేదంటే బలవంతపు ఏకగ్రీవాలు చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేది కూడా ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు. అయితే ఇక్కడ కొన్ని ఉత్తర్వులు అఫీషియల్గా జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామాల్లో ఒక మంచి వాతావరణం ఏర్పాటు చేయడానికి ఈ ప్రోత్సాహకాలు ఇస్తున్నాము అనేది, అంటే అది జనాభాను బట్టి ఉంటుంది. 5 లక్షల నుంచి 20 లక్షల వరకు, అంటే కనిష్టంగా 5 గరిష్టంగా 20 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తుంది గ్రామ జనాభాను బట్టి ప్రభుత్వం. అయితే ఇందుకు సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. 2000 లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 5 లక్షల ప్రోత్సాహకం, అలాగే 2000 నుంచి 5000 వరకు జనాభా ఉంటే కనుక 10 లక్షలు, అలాగే 5000 నుంచి 10000 జనాభా ఉంటే కనుక 15 లక్షలు, ఇక 10000కు పైన జనాభా ఉంటే గ్రామంలో ఆ పంచాయతీ పరిధిలో 20 లక్షలు, అంటే పెద్ద గ్రామాలకు 20 లక్షలు అనమాట. ప్రస్తుతం ఈ ఎన్నికల నేపథ్యంలో, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రోత్సాహకాలకు సంబంధించి విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మొన్న ఆల్రెడీ మార్చిలో చూసాం ఏం జరిగింది అనేది, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి చాలా చోట్ల బలవంతపు నామినేషన్లు వేయించడం, బలవంతంగా ఏకగ్రీవాలు చేయించడం, లేదంటే కొన్ని కొన్ని చోట్ల ప్రతిపక్షాలు అభ్యర్థులు నామినేషన్స్ వేయడానికి వెళుతున్నప్పుడు వాళ్ళని అడ్డుకున్నారు అనే ఆరోపణలు కానీ, చాలా చోట్ల ఘర్షణ వాతావరణాలు, కొన్ని చోట్ల దాడులు. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ నజరానాలు, లేదంటే ఈ ఏకగ్రీవాలు అన్నీ కూడా ఈ ఘర్షణ వాతావరణాన్ని, ఈ దాడులని ప్రేరేపించే విధంగా ఉన్నాయా అనేది కూడా ఒక ప్రశ్న. అంటే ఇక్కడ రేపు 29 నుంచి నామినేషన్లు వేయబోతున్నారు, కానీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఒక దశానిర్దేశం చేసింది అభ్యర్థులకు, ఎట్టి పరిస్థితుల్లో ధైర్యంగా వెళ్ళి నామినేషన్ వేయండి, ఎక్కడ ఏకగ్రీవాలను ప్రోత్సహించొద్దు, వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహకాలకు తలగ్గొద్దు అనేది. అయితే ఇక్కడ ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉంటే సరిపోదు, కొన్ని కొన్ని చోట్ల బలంగా ఉన్న చోట్ల, ఎందుకంటే క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికలు కాబట్టి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన కూడా రంగంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా ఏకగ్రీవాలకు మొగ్గు చూపుతారా, వాళ్ళని కూడా వీళ్ళు ప్రోత్సాహకాలకు సంబంధించి ముందుకు వస్తారా ఏంటి అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం. కానీ ఓవరాల్గా మాత్రం ఒక మంచి నిర్ణయమే తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే ఎన్నికల ఖర్చు తగ్గించే పని ఒకటి, అలాగే ఒక సహృద్భావ వాతావరణంలో ఏకగ్రీవం కనుక జరిగిపోతే, ఎన్నికలు లేకుండా జరిగిపోతే అది కూడా చాలా మంచిదే అనేది కూడా, ఎందుకంటే ఆ పంచాయతీకి సంబంధించి ప్రభుత్వం ఇచ్చే నగదు ఆ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, ఆ ప్రోత్సాహకం అనేది గ్రామ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనేది. మరి చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది, ఏకగ్రీవాలు ఏ మేరకు అవుతాయి అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.